తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హిట్ పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ను గద్దె దించుతానని వైఎస్ఆర్ టిపిని స్థాపించిన వైఎస్ షర్మిల పలు రకాల రాజకీయ తప్పిదాల కారణంగా ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగాల్సి వస్తోంది ఈ క్రమంలో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూతురు రాజకీయ భవితంబ్యంపై ఎంతో ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే విజయమ్మ నిన్న ఒంగోలుకు వెళ్లి అక్కడ ఒక ప్రముఖ సిద్ధాంతితో భేటీ అయ్యి పలు అంశాల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది తొలుత ఒంగోలులో అనారోగ్యంతో బాధపడుతున్న టిటిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తిని పరామర్శించాక ఆ తర్వాత అక్కడి నుంచి విజయమ్మ సిద్ధాంతి వద్దకు వెళ్లారని రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం దగ్గర ప్రత్యేక పూజలు చేశారని సమాచారం ఆమె సిద్ధాంతి వద్ద కుమార్తె శర్మిల ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవిష్యత్తు గురించి పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చేందుకు మంచి ముహూర్తం గురించి ఆరా తీసినట్టుగా సమాచారం గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా వైఎస్ విజయమ్మ ఒంగోలు వచ్చి సిద్ధాంతితో చర్చించి సలహాలు తీసుకున్నారని తెలుస్తోంది ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కూడా వెళ్లి బాలినేని కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు విజయమ్మ రాకుతో ఒంగోలులో సందడి నెలకొంది బాలినేని వైవి సుబ్బారెడ్డి కుటుంబాలు వైఎస్ కుటుంబానికి అనే విషయం తెలిసిందే కాగా విజయమ్మ హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది పిడుగురాళ్ల సంతమాగలూరు మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న కారును మరొక వాహనం ఢీకొట్టడంతో కారు వెనుక భాగం కొద్దిగా దెబ్బతింది ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని వైఎస్ఆర్టీపీ అభిమానులు తెలిపారు ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు వైఎస్ఆర్టిపి అభిమానులు ఈ యాక్సిడెంట్ను కూడా సెంటిమెంట్గా చూస్తూ పలు కోణాల్లో చర్చించుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి